పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ అత్యంత కీలకమని కూడా తెలిపారు. దేశంలోనే ఏపీ పోలీస్ కు ప్రత్యేక బ్రాండ్ ఉందన్న చంద్రబాబు తాను సీఎంగా ఉన్న ప్రతిసారి పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచే అనేక చర్యలు చేపట్టానని కూడా తెలిపారు. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం శాంతి భద్రతల పరివేశంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను. మనం అందరం ఒకసారి చూస్తే విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1959 అక్టోబర్ 21 భారత్ చైనా సరిహద్దుల ప్రాంతంలో లడక్ లోయలో భారతదేశ పోలీస్ బృందంపై చైనా ఆకస్మిక దాడి చేసింది. తక్కువ సిబ్బంది ఉన్న ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్కబెట్టుకోకుండా తిరుగుబాటు చేశారు. ఆ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ చాలా అత్యంత కీలకం. సమాజ హితం కోసం కానీ అదే మారుగా ఏ ప్రగతి జరగాలన్నా మీరు చాలా కీలకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడేందుకు రాత్రు పగలి అని లేకుండా కష్టపడేది పోలీసులు. అనునిత్యం మీకు ఒక సవాలు, ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు అనేక రూపాల్లో సమాజానికి ఒక సవాలుగా నిలబడినప్పుడు అలాంటి సందర్భంలో ఏ డైరెక్షన్ లో వస్తారో, ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టుకొని వస్తారో అవన్నీ చూసుకుంటూనే ప్రజల్ని మీరు కాపాడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా నేను చూస్తున్నాను పోలీసులు 24 గంటలు సర్వీస్ ఉంటుంది. 24x7 పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ పోలీస్ ఆరో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గాని తర్వాత గాని భారతదేశంలో ఒక బ్రాండ్ ఉండే పోలీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజాన్ని, అదే మారుగా హైదరాబాద్ లో గాని రాష్ట్రంలో గాని కమ్యూనల్ వైలెన్స్ ని, రాయలసీమలో ఏదైతే ఫ్యాక్షనిజాన్ని, అదే మారిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉండే రౌడీలందరినీ, ప్రత్యేకంగా ఒకప్పుడు బెజవాడలో కూడా రౌడీజం ఉంటే ఒక్కో పాదంతో అణిచివేసిన ఘనత ఏపీ పోలీసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎక్కడైనా ఎవరైనా రౌడీలుంటే ఈ రాష్ట్రంలో ఉండడానికే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్రైమ్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 0 టాలరెన్స్ ఉంటుంది. 0 క్రైమ్ ఉండాలి. ఎవరైనా క్రైమ్ చేయాలంటే, నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. అది జరగాలంటే మనం కూడా సమర్థవంతమైన పటిష్టమైన వ్యవస్థకి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోనే అత్యాధునికమైనటువంటి FSL ల్యాబ్ తయారు చేసింది హైదరాబాద్ లో, సమైక్ ఆంధ్రప్రదేశ్ లో. ఆనాటి ముఖ్యమంత్రిగా నేను చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం, డేటా సెంటర్ ఏర్పాటు కోసం 25 కోట్లు ఇచ్చి ఇచ్చాం. వెపన్స్ గాని, మొబిలిటీ కోసం, ఇతర నిర్మాణాల కోసం రాష్ట్ర వాటా కింద 80 కోట్ల రూపాయలు ఇచ్చాం. పోలీస్ సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో 55 కోట్లు ఇచ్చాం. ఈ ఆఫీస్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే ఏపీ ఎస్పీ HCL కింద 617 పనులకు 320 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడైనా మిమ్మల్ని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని కోరినప్పుడు మీకు కావలసినటువంటి ఆధునికమైన ఆయుధాలను ఇవ్వడమే కాకుండా సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని, లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు మీకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేరస్తులు లేటెస్ట్ టెక్నాలజీ ఫాలో అవుతా ఉంటే, మీరు ఎప్పుడో పాత రోజుల టెక్నాలజీ ఉపయోగించుకుంటే, నేరస్తులు ఆధునికమైన ఎక్విప్మెంట్ వాడితే, మీరు అలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే మనం పోరాడలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా సార్లు చూశాను, ఒకప్పుడైతే గ్రేహౌండ్స్ చూశాను. గ్రేహౌండ్స్ రాక మునుపు CRPF కూడా ఆ రోజు ఫోర్స్ వస్తే నక్సలైట్స్ పైన పోరాడలేకపోతే గ్రేహౌండ్స్ తయారు చేసిన తర్వాత దేశంలోనే ఒక బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారై సమర్థవంతంగా ముందుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14,000 కెమెరాలు పెట్టాం.
సీసీటీవీ కెమెరాలు పెట్టాం. నేను ఒకటే ఆ రోజు ఆలోచించాను, ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా పట్టుకుని ఆధునిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని ముందుకు పోయాం. నేను ఎప్పుడో ఒకటే కోరుతున్నాను, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. ఎవడైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా పట్టుకునే వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే ఇలాంటి నేరస్తులు ఉన్నారో వీళ్ళందరూ భయపడే పరిస్థితి వస్తుంది. అయితే గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులకు వేదికగా పోలీసులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పనులకి ప్రతిష్టాత్మక వ్యవస్థ అయినటువంటి ఐపీఎస్ వ్యవస్థను వాడే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ చూడలేదు, పోలీస్ అంటే ఒక ప్రైడ్ గా పనిచేస్తారు, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేసే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. దానికి మారు పేరు ఈ పోలీస్ శాఖ. అలాంటి శాఖ ఎవరైతే నేరస్తులు ఏ రూపంలో వచ్చినా, ఫ్యాక్షన్ రూపంలో వచ్చినా, లేకుంటే రౌడీజం గా వచ్చినా, లేకపోతే రాజకీయ ముసుగులో వచ్చినా, వాళ్ళని ఎప్పటికప్పుడు పసిగట్టి సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ.